శ్రీనివాస పుదంచనాల గారు గత 4 శతాబ్దాలుగా అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు. జాతీయ స్థాయిలో ఆధునికాంతర నాటకాలు తయారు చేసి ప్రదర్శిస్తున్నారు. ఆయన మొదటి కవితా సంపుటి గురితప్పిన పద్యం తెలుగు సాహిత్యం రంగంలో ఒక మైలురాయి. అందుకే ప్రఖ్యాత కవి విమర్శకుడు వేగుంట ప్రసాద్ గారు దెంచనాల కవిత్వం ఆధునిక సాహిత్యంలో శిలాక్షరం అన్నారు. ఆయన 2వ కవితా సంపుటి భస్మ సారంగి ప్రచురణకు సిద్ధంగా ఉంది. కవిత్వంలోనూ నాటకంలోనూ నిర్లక్షిత ప్రజల పక్షం వహించి సకల వ్యవస్థల్ని ధిక్కరించడం ఆయన ప్రత్యేకత. ఆయన రాసి డిజైన్ చేసి తను స్థాపించిన జనపదం నాటక రిపర్టరీ ద్వారా దేశమంతటా ప్రదర్శించిన నాటకాల్లో ముఖ్యమైనవి బలి, మూగవాని పిల్లన గ్రోవి, దొంగ సత్తయ్య, ఆదిశక్తి, మట్టిబండి, ఊరేగింపు, మా ఊళ్ళో మహారాజ్యం మొదలైనవి. శ్రీనివాస్ దంచనాల పేరు తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డుకు నామినేట్ చేయడం మనందరికీ గర్వకారణం. దంచనాల గారు ఈరోజు మన ఆర్ఎం టీవీ కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు మనం వారితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. దంచనాల శ్రీనివాస్ గారు నమస్కారం. ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే నాటక రంగాన్ని పట్టించుకున్నట్టు లేడు. మన చిన్నప్పుడు మనం ఎంత అద్భుతంగా నాటకాలను చూసాం, ఎంజాయ్ చేసినాం అన్నది పక్కన పెడితే, ప్రస్తుతం తెలంగాణ మన కోసం వచ్చిందా, ఇతరుల కోసం వచ్చిందా, రాజకీయ నాయకుల కోసం వచ్చిందా, కళాకారుల కోసం వచ్చిందా, ఏంటో మనకు అర్థం కాని పరిస్థితి. కానీ 35 సంవత్సరాల జీవితాన్ని నువ్వు దారాపోసినావు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తెలంగాణలో సాహితీ రంగ పరిస్థితి ఎట్లా ఉన్నది, ఏమనుకుంటున్నారు మీరు, ఒక్కసారి మనం వివరిస్తే బాగుంటుంది. నిజానికి తెలంగాణ ఆంధ్ర అనేది భౌగోళికమైన విభేదాలే తప్ప సాహిత్య కళారంగాల్లో ఒక మార్కబుల్ తేడా అనేది చాలా తక్కువ నా దృష్టిలో. అంటే నా ఉద్దేశం, మనం సాహిత్యం మాట్లాడుకుంటే 2 రాష్ట్రాల సాహిత్యం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. తెలుగులో ఆదివాసీ జానపద సాహిత్యం నుంచి, వేద సాహిత్యం నుంచి, పురాణ సాహిత్యం నుంచి మొదలుకొని పురాణ, ప్రబంధ, అభ్యుదయ, విప్లవ, దళిత, స్త్రీవాద, ఇట్లా రకరకాల సాహిత్యవాదాలుగా సాహిత్యం ఒకవైపు ఉంటే, ఈ వాదాలకు ఏమాత్రం సంబంధం లేకుండా మానవుల మధ్య ప్రేమ కోసం లేదా ప్రకృతి కోసం లేదా మనిషి యొక్క అంతర్వేదన, మనిషి యొక్క తాత్విక చింతన, ఇట్లా రకరకాల అంశాల మీద ఉద్యమేతర సాహిత్యం కూడా ప్యారలల్గా నడిచింది. ఉదాహరణకు శ్రీశ్రీ విప్లవ సాహిత్యం ఒకవైపు నడుస్తుంటేనే ఇస్మాయిల్ లాంటి వాళ్ళు, అజంతా లాంటి వాళ్ళు చాలా గొప్ప సాహిత్యం రాసినారు, గొప్ప కవిత్వం రాసినారు. అక్కడి నుంచి మనం నిజంగా పోల్చుకుంటే ఈ రోజున సాహిత్య పరిస్థితి, గొప్ప సాహిత్యం వస్తున్నప్పటికీ ఎందుకో నాకు కొంచెం అసంతృప్తిగానే ఉంది. ముఖ్యంగా గత 38 సంవత్సరాల నుంచి కవిత్వం రాస్తున్న వాడిగా, ముందు మనం కవిత్వ రంగం గురించి మాట్లాడుకుంటే, విప్లవోద్యమము పేరుతోటి కొన్నాళ్ళు గొప్ప కవిత్వం వచ్చినప్పటికీ కవిత్వాంశ తగ్గిపోయి కేవలం సైద్ధాంతిక అంశాలు ఎక్కువ మాట్లాడటం మూలాన కవిత్వానికి ప్రజలు దూరం అయిపోయారు. ఆ దశలో పాట ఒక అద్భుతమైన రోల్ ప్లే చేసింది. గద్దరన్న కావచ్చు, గోరెటెంకన్న కావచ్చు, అక్కడ శ్రీకాకుళం నుంచి మన మిత్రులు కావచ్చు, చాలామంది గొప్ప కవిత్వాన్ని, గొప్ప పాటల్ని సృష్టించడం జరిగింది. వచన కవిత్వం విప్లవ కవిత్వం తర్వాత, విప్లవ కవిత్వ కాలంలో శివసాగర్ లాంటి వాళ్ళు, చెరబండరాజు లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది గొప్ప కవిత్వం రాసినప్పటికీ విప్లవ కవిత్వాన్ని
ఛేదించుకొని లేదా విప్లవ కవిత్వం నుంచి కొంచెం ముందుకు జరిగి మా తరం కవులు ముందుకు రావడం జరిగింది. అంటే అస్తిత్వవాద కవులు పేరుతోటి ఆ రోజున, అంటే నేను నిజానికి అటు దళిత కవిత్వము ఇటు స్త్రీవాద కవిత్వము ఇంకా అసలు ఒక వాదంగా స్థిరపడని పురుషవాద కవిత్వము అసలు ఏ వాదం లేని కవిత్వము 1994 నా గురి తెప్పిన పద్యంలోనే మీరన్ని చూడొచ్చు. అట్లాగే బీసీలకు సంబంధించి కుల వృత్తుల కవిత్వం కూడా ఆల్మోస్ట్ నా వృధా అనే వచన కవితతోటి కొంత దానికి ఒక స్పష్టమైన రూపం వచ్చిందని మిత్రులు విమర్శకులు అంటారు. ఓకే, సో అట్లా ఆ బ్యాక్డ్రాప్ నుంచి అస్తిత్వవాద కవిత్వం ఒక రకంగా సాహిత్యంలో అప్పటిదాకా ఉన్న పీఠాలు ముఖ్యంగా బ్రాహ్మణవాద పీఠాలని పగలగొట్టి వచ్చినప్పటికీ నాకెందుకు ఒక చోట స్టాగ్నేట్ అయిపోయింది. స్టాగ్ అంటే ముఖ్యంగా తెలంగాణ వచన కవిత్వం గురించి మాట్లాడుకుంటే తెలంగాణ ఉద్యమ కాలంలో వచన కవిత్వం వచ్చినప్పటికీ అక్కడ ఉద్యమం అనే ఒక స్పష్టమైన గోల్ ఉండటం మూలాన కొంత క్రాఫ్ట్ మీద శిల్ప రూపాల మీద పని చేయకుండా వస్తువు మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా ఇంకా మళ్ళా మనం ఆంధ్ర డౌన్ డౌన్ కేసీఆర్ జిందాబాద్ తెలంగాణ సంస్కృతి గొప్పది తెలంగాణ తంగేడు పూలు గొప్పవి అనేది మీరు కొన్ని ఫేస్బుక్ లో చూస్తే చాలా మనకు దుఃఖం ఇస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే వచన కవిత్వము ఈ రోజున ప్రత్యేకించి రెండు రాష్ట్రాల్లో కూడా క్రాఫ్ట్ కు సంబంధించి చాలా కేర్ఫుల్ గా కొంతమంది రాస్తున్నప్పుడు కానీ ఎక్కువ శాతం మంది కవులు రూపసారాలని పట్టించుకోకపోవడం, సరైన అధ్యయనం లేకపోవటం, సరైన సాధన లేకపోవటం మూలాన కొంత వెనుకబడే ఉందనేది నా